हाई फ्रेंड्स वेलकम टू आवर चैनल इकड़ चूस्तुन्नार कदंडी प्लग पॉइंट की ओक पक्कन वच्ची नेनु पेपर पेट्टुन्नानु अदि एंदुकंटे एग्जाक्ट गा 3 मंथ्स बैक अंडी इंट्लोकि मा एल्लुकि वच्चिंदन्नमाट ఎల్లుకి వచ్చి అది ఆ బోర్డు లోపలికే వెళ్ళిపోయింది. అది మాకు ఎలా తెలిసిందంటే పిల్లల మాస్కులు మా మాస్కులన్నీ తీసుకెళ్ళి దాని లోపల పెట్టి కొరికేసింది. ఇదేంది మాస్కులు కనిపించట్లేదు అని చూస్తే దాని లోపల పొడుం పొడుమే వచ్చినాయి అన్నమాట. ఆహా ఎల్లుకి ఇక్కడ ఉందని చెప్పేసి నేను తిక్కగా ఉండే ప్లాస్టిక్ కవర్స్ అన్నిటినీ ఆ హోల్ మొత్తం ఫిల్ చేశానండి. గట్టిగా ఫిల్ చేసిన తర్వాత 2 డేస్ ఎల్లుక లోపలే ఉంది ఆ బోర్డు లోపల ఉండి టప టప సౌండ్ బోర్డుని కొట్టే సౌండ్ అదంతా వినిపిస్తుంది అది అరుస్తూ. అయినా సరే ఆ ప్లాస్టిక్ కవర్స్ అయితే నేను తీయలేదు. ఒక 2 డేస్ తర్వాత చిన్న చిన్న ముక్కలు అండి ఆ నేను పెట్టిన ప్లాస్టిక్ కవర్ అన్నిటినీ వన్ సైడ్ చిన్న చిన్నగా కొరికేసుకొని అది పారిపోయింది. సో ఆ టైంలోనే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫాస్ట్ యాక్షన్ అనేది ఆర్డర్ చేశానన్నమాట. ఇది రాడ్లు అండి, పంచాస్తుందో లేదో తెలీదు. ఎలుక బోన్లు అవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిలే అని చెప్పేసి నేను ఇది తెప్పించున్నాను. యాక్చువల్లీ దీంట్లో 3 వచ్చినాయి అండి. నేను ఒకటైతే రాత్రి వాడాను. సో దాని రిజల్ట్ మీకు వీడియో లాస్ట్లో ఉండిద్దండి. దీని ప్రైస్ అదంతా నాకైతే ఐడియా లేదు. 3 మంత్స్ అవుతుంది తెప్పించి, మేబీ 250 లోపలే ఉండిద్దండి. చాలా సింపుల్ అండి యూజ్ చేయటం కూడా. ఈ పైన ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్ని చింపేసి బుక్లా ఉండిద్ది కదా దాన్ని ఓపెన్ చేయటమే. దాని మీద అలాంటి షీటు రాదు. ఓపెన్ చేస్తే దాని లోపల ఫెవిక్విక్ ఉంటుంది కదండి, ఆ గ్లూ ఉండిద్ది అన్నమాట. ఫెవిక్విక్ అంత స్ట్రాంగ్గానే ఉంది ఆ గ్లూ. మళ్ళీ 3 మంత్స్ తర్వాత నేను మా ఇంట్లో ఎలుకని చూసానండి. అది డస్ట్బిన్ ఏరియా దగ్గర. నేను డస్ట్బిన్ వచ్చి ఇంట్లో పెట్టాను అన్నమాట, కిచెన్ దగ్గర. ఇలా బయటే పెట్టేశాను. పిల్లలు తినే స్నాక్స్ కానివ్వండి, వాళ్ళు సగం తిని సగం మిగిలిపోయిన స్నాక్స్ అన్నీ దీంట్లోనే వేస్తుంటారు. అలానే నేను కిచెన్ వేస్ట్ అవన్నీ దీంట్లోనే వేస్తానన్నమాట. సో ఒక 3 డేస్ నుంచి అండి నేను పెట్టిన గార్బేజ్ బ్యాగ్ని కొరికేసి ఆ స్నాక్స్ అన్నిటినీ బయట పెట్టేసింది. సో ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఈ ఫాస్ట్ యాక్షన్ని. ఇదిగోండి ఓపెన్ చేసి పెట్టాను. ఆ పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసేసి ఓపెన్ చేస్తే దాని లోపల మనకి ఇలా ఉండిద్ది అన్నమాట. ఎలాంటి షీటు రాదండి, జస్ట్ ఆ 2 బటన్స్ ఉన్నాయి. చూడండి థిక్గా ఒక లేయర్ వచ్చి ఇది గ్లూ. నిజంగా అంటుకునిద్దా లేదా అయితే నాకు తెలియదండి. ఇది పెట్టేటప్పుడు నేనే షాక్ అయ్యాను మార్నింగ్ లెస్ చూసి. ఇలా 2 ఇట్స్ ఇటు సైడ్ కూడా ఇంకో బటన్ వస్తుంది అన్నమాట. ఆ బటన్ మీద నేను బిస్కెట్ పెట్టున్నాను. చూడండి థిక్గా లేయర్ వచ్చి అదంతా గ్లూ అండి. ఫెవిక్విక్ లాగే ఉంది, ఎందుకంటే నాకు తెలియక పైన షీట్ ఏమైనా ఉండిద్దేమోనని వేలు పెట్టి చూస్తాను. సో అప్పుడు షీట్ ఏం లేదు, డైరెక్ట్గా గ్లూ ఉంది. వేలు అంటుకుపోయిందనమాట. సో ఎల్లుకి కూడా అంటుకుపోయిద్దిలా అనిపించింది, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. నైట్ పెట్టానండి, పడిద్దా లేదా అనుకున్నాను. నేనైతే ఒక ఎల్లుకే అనుకున్నాను. మార్నింగ్ లేచి చూడగానే చూసారా షాక్, నేనైతే 2 ఎలుకలు అంటుకుపోయింది, అవి కూడా బ్రతికే ఉన్నాయి. వీడియో తీయడానికి నాకు భయం వేసింది. దూరంగా పెట్టి తీసి ఇది జూమ్ చేసి పెట్టాను. అవి కదులుతూ ఉన్నాయి అన్నమాట టపటప. 2 ఎలుకలు అండి అంటుకుపోయినాయి. చాలా బాగా యూజ్ అయిందన్నమాట ఇదైతే. 3 మంత్స్ తర్వాత యూజ్ చేశాను కానీ భలే బాగా పనిచేసిందండి. ఎవరికైనా మీ ఇళ్ళల్లో ఈ సమస్య ఉంటే ఇది తెప్పించుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లిప్కార్ట్లో అండి, రాడ్ గ్లూ అని కొడితే మనకు వస్తుంది టైప్ చేస్తే. ప్రైస్ కూడా 200 నుంచి 250 లోపల ఉంటుంది. 3 కార్డ్స్ వస్తున్నాయి. 2 ఎలుకలండి, నేనైతే ఒకటే అనుకున్నాను. ఒక కార్డ్కే 2 పట్టేసుకున్నాయి. మళ్ళీ అంటుకున్న వెంటనే వెళ్ళిపోతాయి అనేం కాదు, చాలా గట్టిగా పట్టేసుకుంది. ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.